రాజకీయ పార్టీలు, వ్యాపార, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల బాధ్యులైన హాజరు కావాల్సిన సూచనతో మన సిపిఎం సింగరేణి మండల శాఖ వారు నిర్వహించిన కార్యక్రమంలో మీ సలహాలు, సూచనలు కార్యక్రమాన్ని తెలియజేయమని చెప్పడం కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ఉద్దేశం. సింగరేణి లైన్ పునరుద్ధరించాలి. దీనికి ముందుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన రాజకీయ నాయకులకి, వ్యాపారస్తులకి, ప్రజాప్రతినిధులకి నా కాంగ్రెస్ తరఫున అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాను. సింగరేణి రైలు పునరుద్ధరించాలి. దీనికోసం మనవడు విశేషంగా ముగ్గురు మాట్లాడిండ్రు. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, కారేపల్లి శేషనది ఖమ్మం జిల్లాలో ప్రైమరీగా ఏర్పడిన జంక్షన్, దీనికి అనేకమైన రకాలుగా రూపురేఖలు దిద్దిన కార్యక్రమాలు, అలాగే కాకుండా ఒక 40-50 సంవత్సరాలు కాదు కదా బ్రిటిషు పరిపాలించిన కాలంలో ఏర్పడ్డ సంస్థ ఇది. మనకు అన్ని అధికారాలు ఉన్నాయి, మనకు అన్ని హక్కులు ఉన్నాయి. దయచేసి దామోదరకు రావణ చెందుగా కోరుతున్న వారి తరపు నుంచి, అలాగే 200 బ్రిటిష్ పరిపాలించిన కాలంలో భాగం వికాసం లేదు, వాళ్ళు దాని మీద బతుకున్న ఆలోచన లేదు. ఈ రౌండ్ టేబుల్ సమాధానం పెడితే నేను ఎందుకు రావాలి ఆలోచన సిపిఎం వారికి. ఈ 5:30-6 గంటలకు వచ్చారు పాపం కారేపల్లి ప్రభుత్వం, ఎంత ఎన్ని పనులు ఉన్నాయి వాళ్ళకి. గెలిచిన మొదటి తీరు, గెలిచిన తర్వాత మరొక తీరు, కార్యక్రమాలు అనేక తీరుకు ఆరోగ్యాలు ఉంటాయి. నౌ ప్రజెంట్ వేర్ కమ్ టు దే పాయింట్ ఆఫ్ అవుట్ దట్ సూచనలు సలహాలు. ఏజీఎం గారిని ఇక స్టేషన్ మాస్టర్ అని కూడా నేను కన్సల్ట్ అయ్యాను, ఒకసారి పర్సనల్గా కన్సల్ట్ అయ్యాను. సో ప్రాబ్లమ్ ఏంటి, సోన్ సో వాట్ ఇస్ వాట్ అని అడిగితే సార్ ఏం చెప్పారంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి గూడ్స్ వల్ల. సో రైల్వే గూడ్స్ బాగా నడవడం వల్ల, ట్రాక్స్ ఖాళీ లేకపోవడం వల్లనే ఈ ట్రైన్స్ ఆగాయని బట్టి ఒక రీజన్ పర్టికులర్గా తెలుస్తుంది. సో దానివల్ల ప్రయాణికులకు ఇబ్బంది కూడా కలుగుతుంది. దానిని మనందరం కలిసి ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. సో దీని వరకు నా ఉద్దేశం ఏంటంటే, ఇది మన గ్రామ సమస్య కాబట్టి ఎక్కడో ఎంపీలు ఎమ్మెల్యేల దాకా కూడా అవసరం లేదు. ఇందాక అన్నగారు చెప్పినట్టు మనందరం ఒకటే యూనిటీగా ఉండి ఖచ్చితంగా పట్టుదలతో సాధిస్తే ఖచ్చితంగా మన ట్రైన్స్ మళ్ళీ అవుతాయి. మళ్ళీ అందరికీ తెలియజెప్పేది ఏంటంటే, పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు ముఖ్యులు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ ట్రైన్స్ ఆగిన వాటి గురించి నేతపత్రం అందజేశారు నిన్ననే. ట్రైన్స్ అనేటిని ఫాలో అప్ చేయడానికి కూడా వాళ్ళు అగ్రి అయ్యారు. ఇంకొకటి ఏంటంటే, కొలు హక్కుల్ని ఆపాలి అన్నది మనం ప్రయత్నం చేస్తున్నాం, అది కొంచెం లీగల్గా మనకి ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని మనము ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా, ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దాన్ని మనము చాలా క్లియరెన్స్గా ఓపికతోటి దాన్ని సాధించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ముందుగా మన స్టేషన్ ఈ గ్రేడ్లో ఉంది. సో ఈ గ్రేడ్లో ఉన్న స్టేషన్స్కి హయ్యర్ ట్రైన్స్ ఆపే పర్మిషన్ లేదు, దాని గురించి కొల్హాపూర్ ఇక్కడ ఆగడం లేదు. దాన్ని మనం సెంట్రల్ జిఎం తోటి మొన్న ఇక్కడ కలిసినప్పుడు మాట్లాడడం కూడా జరిగింది. దాన్ని పై వరకు కూడా తీసుకెళ్తా అన్నారు. ఒకవేళ దీని సికింద్రాబాద్ మనందరము అఖిల పక్షాలు అందరూ కలిసి, పార్టీల పరంగా కాకుండా ఇది మన గ్రామ సమస్య కాబట్టి అందరం కలిసి కట్టుగా సికింద్రాబాద్ వెళ్ళి వినతి పత్రం అందజేద్దాం. అక్కడ కూడా కాకపోతే ఢిల్లీ వరకు కూడా మనందరం కలిసి వెళ్ళి ఖచ్చితంగా కొల్హాపూర్ని ఆపే ప్రయత్నం చేసుకుందాం. దయచేసి దీనికి మీరందరూ సపోర్ట్ చేయాలి. అందరం కలిసి సాధిస్తే ఐక్యమత్యం మహాబలం, దీనివల్ల చాలా పనులు అవుతాయి. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్రమంలో సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా సిపిఐ ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ నుండి వై ప్రకాష్ గారిని కొద్ది నిమిషాలు దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సి కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వైపు ప్రత్యక్షించిన సిపిఎం టీడీ నాయకులు, నాయకులకి వివిధ పార్టీల నాయకులు, వ్యాపార వర్గాలకు చేస్తున్నటువంటి దక్షిణ మధ్య రైల్వే మరి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం అందరం గమనించినాం కాబట్టి దీని మీద ఉద్యమం చేయాల్సిన. ఇదే తరహాలో మనం అందరం ఆల్ పార్టీస్ అఖిల పక్షం అందరం కలిసి ఉద్యమం చేయడం ద్వారా ఏదైతే మనం ఈ ట్రైన్ని పునరుద్ధరించుకోవాలో ఆ సమస్యను మనం దీంతో కాకుండా మన ఎమ్మెల్యే గారికి, రేపు రిజల్ట్ వచ్చే దాన్ని బట్టి ఎంపీ గారికి కూడా మనం మన యొక్క వినతి పత్రాన్ని అందజేసి దీన్ని ఈ రైళ్లను పునరుద్ధరించుకోవాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున మాత్రం చెప్పగలుగుతున్నాను. గోర్నకల్లు నుండి కొత్తగూడెం మనుగూరు వెళ్ళు రైల్వే ప్యాసింజర్ ట్రైన్లను నిలుపుదల చేసి ఉన్నారు, వాటి వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి. అదేవిధంగా గతంలో
సింగరేణి ట్రైన్గా మణిపూర్ నుండి సిరిపూర్ కాగజ్ నగర్ వరకు నడుస్తున్నటువంటి సింగరేణి రైల్ని పుష్బుల్ ట్రైన్గా మార్చారు. దాంట్లో ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి యథావిధిగా దాన్ని సింగరేణిగానే కొనసాగించాలి అని చెప్పేసి అట్లానే కాజీపేట నుంచి కొత్తగూడెం వరకు వెళ్ళేటువంటి ఆ ట్రైన్ని, విజయవాడ నుంచి 11 గంటలకు వచ్చేటువంటి ట్రైన్ కూడా అదేవిధంగా కొనసాగించాలి అని చెప్పేసి కోలాపూర్ అని చెప్పేసి అనేసి ఒక ఎక్స్ప్రెస్ని వేశారు. దాన్ని ఖమ్మం జిల్లాలో ఏకైక జంక్షన్ అయినటువంటి కారేపల్లి రైల్వే స్టేషన్లో, అదేవిధంగా గాంధీపురం రైల్వే స్టేషన్లో దానికి ఆఫ్ చేయాలి అని చెప్పేసి ఈరోజు సింగరేణి మండలంలో ఉన్నటువంటి అఖిల పక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు, వ్యాపారులు, ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తూ ఉంది. దీన్ని తక్షణమే రైల్వే శాఖ కనుక దీన్ని పరిశీలన చేసి సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో రౌండ్ టేబుల్ ఆధ్వర్యంలో తీసుకొని రాబోయే కాలంలో ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన పోరాట కార్యాచరణని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు కొండబోయి నాగేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, సింగరేణి మండలం.